హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్ నేనే శివన్ సో ఇవాళ క్లాస్లో మనము ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే చెప్తాను ఇవి చాలా ఇంపార్టెంట్ ఈ ప్రిపరేషన్లో మీరు తెలుసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ విషయాలు ఇవి కూడా ఉంటాయన్నమాట సో ఇవాళ మనం డిస్కస్ చేసుకునేది ఏబిపిఎస్సీ ఏపీఎస్సీకి సంబంధించి అనమాట సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి గ్రూప్ టూ మెయిన్స్ గురించి ఇందులో ఈ సబ్జెక్ట్ అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్ అనమాట సో సబ్జెక్ట్ డిసైడింగ్ ఫ్యాక్టరు సో అదేంటంటే మనకు వచ్చేసి హిస్టరీ కల్చర్ ఆఫ్ ఏపీ అనమాట సో హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఏపీ సో మనకి సోషల్ అండ్ మామూలుగా అక్కడ సిలబస్లో వేరుగా ఉంటుంది ఇక్కడ సింపుల్గా నేను హిస్టరీ కల్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని రాస్తున్నాను సింపుల్గా ఈ సబ్జెక్టు చాలా కీలక పాత్ర పోయిస్తుంది ఇప్పుడే కాదు లాస్ట్ మనకి జరిగినటువంటి నోటిఫికేషన్లలో కూడా ఏపీ హిస్టరీ అనేది చాలా కీలక పాత్ర పోయిస్తుంది ఎందుకంటే అందులో అడిగే క్వశ్చన్స్ కావచ్చు ప్రతిదీ కూడా ఉంటుంది ఇంకొకటి యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఏపీ గురించి చదవరు కాబట్టి సో అది కాంపిటీటివ్లో బాగా పోటీ అనేది చూపిస్తుంది అనమాట సో అయితే ఈ ఏపీ సబ్జెక్టుకి సంబంధించి హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి సో మనకి సోషల్ అండ్ కల్చర్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని పిలుస్తారు అక్కడ దానికి సంబంధించి అప్రోచ్ ఎలా ఉండాలి సో ఏ విధంగా అప్రోచ్ ఉంటే ఆ సబ్జెక్ట్ కవర్ చేసుకోవాలని చెప్పేసి మనకు తెలియాలన్నమాట సో ఫస్ట్ ఈ సబ్జెక్ట్ గురించి ఇక్కడ మనం గమనిస్తే ఇది ఏ పేపర్లో ఉంటుంది పేపర్ వన్లోనే ఉంటుంది సో పేపర్ వన్లో కూడా ఫస్ట్ సెక్షన్లోనే సో ఫస్ట్ సెక్షన్లోనే ఇది ఉంటుందన్నమాట ఈ సబ్జెక్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఇందులో పాలిటీ అండ్ ఏపీఎస్టీ ఉంటాయి సో పాలిటీ అనేది యాజువల్గా అందరికీ ఈజీగానే ఉంటుంది సో యూపీఎస్సీ ప్రిపేర్ కావచ్చు స్టేట్ పీఎస్ ప్రిపేర్ కావచ్చు అందరికి కూడా పాలిటీ కొంచెం ఈజీగానే ఉంటుంది కానీ ఆ పేపర్లో మాత్రం ఏపీఎస్టీ మనకి బాగా కాంపిటీషన్ ఇస్తుంది ఓవరాల్గా రెండు పేపర్స్ చూసుకుంటే ఏపీఎస్టీ అనేది కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుందన్నమాట సో అయితే ఈ ఈ సబ్జెక్ట్ నుంచి ఎలా ప్రిపేర్ అవ్వాలి సో ఎటువంటి అప్రోచ్ అనేది అవసరమో ఇంపార్టెంట్ ఆల్రెడీ దీనికి సంబంధించిన బుక్ లిస్ట్ కూడా ఇందులోనే చెప్తాను నేను మీకు సో ఫస్ట్ మనం అయితే అప్రోచ్ చూద్దాము తర్వాత బుక్ లిస్ట్ చెప్తాను ఎటువంటి బుక్స్ అనేది దీనికి బాగా ఉపయోగపడతాయి చెప్తాను సో ఫస్ట్ దీనికి సంబంధించినటువంటి అప్రోచ్ చూద్దాం సో అప్రోచ్ అంటే ఇందులో ఎక్కువగా మనకి ఫ్యాక్స్ ఉంటాయి ఇందులో కాన్సెప్ట్స్ కంటే కూడా ఎక్కువగా ఫ్యాక్స్ అన్నమాట సో ఇప్పుడు యూరోపియన్స్ వచ్చారు యూరోపియన్స్ దగ్గర నుంచి తర్వాత మనకి ఆ ఇక్వాకులు కావచ్చు తర్వాత విష్ణుకుండినీసు శాతవాహనసు ఇలా అందరూ ఉంటారు కదా వాళ్ళకి సంబంధించినటువంటి ప్రతి ఫ్యాక్ట్ కూడా ఇక్కడైతే చూసుకోవాలన్నమాట సిలబస్ షీట్ పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మనం చదువుకునేటప్పుడు ఎర్లీ శాతవాహనసు లేటర్ శాతవాహనాస్ కావచ్చు ఆ శాతవాహనలు కర్ణాటక వాళ్ళని ఎవరు చెప్పారు ఆంధ్ర వాళ్ళని ఎవరు చెప్పారు సో తెలంగాణ ప్రాంతానికి సంబంధించి కావచ్చు మహారాష్ట్ర అని చెప్పి ఎవరు చెప్పారు ఇవన్నీ అనమాట ఫారెన్ ట్రావెలర్స్ ఎవరున్నారు రాజులకు సంబంధించి వాళ్ళక అడ్మినిస్ట్రేషన్ అనమాట పరిపాలనకు సంబంధించిన కొన్ని టెర్మినాలజీస్ ఉంటాయి అవి కూడా చూసుకోవాలి కాబట్టి ఇక్కడ నేను మీరు ఎప్పుడైనా సరే ఇక్కడ ఫ్యాక్స్ అనమాట కాన్సెప్ట్స్ కంటే కూడా ఫ్యాక్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఈ సబ్జెక్ట్లో ఇవ్వాలి కాబట్టి టఫ్నెస్ అనమాట ఇది రిమైనింగ్ సబ్జెక్ట్స్తో పోల్చుకుంటే చాలా టఫ్ ఉంటుంది రిమైనింగ్ అన్ని సబ్జెక్ట్స్ మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు ఎకానమీ కావచ్చు పాలిటీ ఈ మూడు సబ్జెక్టులు పక్కన పెడితే ఏపీ హిస్టరీ ఆ మూడు సబ్జెక్టులు అంత టఫ్గా ఫీల్ అవుతూ ఉంటారు ఎక్కువ ఎందుకంటే ఇందులో ఓవర్ ఫ్యాక్ట్స్ అనమాట చాలా ఫ్యాక్స్ అయితే ఉంటాయి టఫ్నెస్ అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది టఫ్నెస్ అనేది ఈ పేపర్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది సో ఈ టఫ్నెస్ అనేది మీరు పోవాలంటే మినిమం మీరు ఎక్కువ రివైజెస్ అనేవి చేయాలన్నమాట సో రివిజన్స్ సో నెంబర్ ఆఫ్ రివిజన్స్ అనేవి పడితేనే ఈ సబ్జెక్టులో మీరు స్ట్రాంగ్ అయితే ఉంటారు సో మినిమం కమ్సే కమ్ త్రీ రివిజన్స్ అయినా పడాలన్నమాట కనీసం మీరు మూడు సార్లు అయినా ఈ సబ్జెక్ట్ అనేది రివైజ్ చేస్తేనే ఒక అవగాహన వస్తుంది మూడు సార్లు రివైజ్ చేస్తేనే ఒక అవగాహన వస్తుంది కాబట్టి మీరు గ్రూప్ టూ చదువుతున్న వాళ్ళకి పోస్ట్ పడైంది కాబట్టి చాలా టైం ఉంది మంచి టైం అయితే ఉంది టైం ఇస్తారు కూడా కాబట్టి ఈ సబ్జెక్టు మీద బాగా ఫోకస్ చేయండి అయితే చాలామంది దీనికి సంబంధించి సో దీనికి సంబంధించి ఈ టఫ్నెస్ అంటే దీంట్లో ఎక్కువ ఓ ఓవర్ డేటా ఉందనమాట సో దీంట్లో డేటా అనేది చాలా ఓవర్గా ఉంది అయితే ఈ ఓవర్గా ఉన్న డేటా మొత్తం అడుగుతారంటే కాదనమాట కానీ కొన్ని మాత్రమే ఇందులో చాలా చాలా ఇంపార్టెంట్ అటువంటి ఫోకస్ చేయాలి మీకు ఏంషియట్ దగ్గర నుంచి మిడివోలు కావచ్చు మోడర్ను అంటే నేను ఇండియన్ ఇష్యాలి డివైడ్ చేసుకుంటే దీన్ని కూడా సో ఇట్లా ప్రతిదీ కూడా ఉంటాయి చాలా ఫ్యాక్స్ ఉంటాయి ఓవర్ ఫ్యాక్స్ ఉంటాయి సో ఈ టఫ్నెస్ ఇవన్నీ కూడా ఓవర్కమ్ చేయడానికి మనము ఒక కోర్స్ తీసుకొచ్చామన్నమాట సో జస్ట్ వన్ నైన్టీన్ రూపీస్లోనే సో వన్ నైన్టీ నైన్ రూపీస్లోనే ఒక కోర్స్ అయితే తీసుకొచ్చాం దీని మీద ఈ కోర్స్ యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే చాలా మంది ఏపీ హిస్టరీలో డిఫికల్టీ ఫేస్ చేస్తున్నారు సో కొత్తగా రీసెంట్గా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు మొట్టమొదటిసారి గ్రూప్ టూ రాసేవాళ్ళు వీళ్ళందరికీ అర్థం కావట్లేదు చాలా టఫ్నెస్ ఫీల్ అవుతున్నారు అయితే మన కోర్సులో క్లాసెస్ అనేవి చాలా ఉన్నాయి ఆల్మోస్ట్ మీకు థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ క్లాస్ వరకు వస్తాయి చాలా నీట్గా ప్రతి టాపిక్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను అంటే ఏపీ హిస్టరీ మీకు ఇండియన్ హిస్టరీ చదివితే ఎలా అయితే నీట్గా అర్థమవుతుందో అలానే ఏపీ హిస్టరీ కూడా ప్రతి ఫ్యాక్ట్స్ కావచ్చు కాన్సెప్ట్స్ కావచ్చు నీట్గా స్టోరీలాగా చెప్పడం జరిగింది ఇందులో మేజర్గా హైలైట్ చేశాను అనమాట ఎటువంటి ఫ్యాక్ట్స్ అని ఎక్కువగా ఎగ్జామినేషన్లో అడుగున్నారు ఎందుకంటే ఈ హైలైట్స్ అని ఎలా చేశానంటే నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి చూశాను ఇయర్ క్వశ్చన్స్ చూసినప్పుడు ఆ ప్యాటర్న్ మొత్తం కూడా ఫాలో అయ్యారు తర్వాత ఈ కోర్సులో ఇంకోటి ఏంటంటే ఒకవేళ మీకు స్టేట్మెంట్స్ అడిగినా రేపు స్టేట్మెంట్స్ టఫ్గా అడిగినా కూడా మీరు వాటిని బీట్ చేసే విధంగా అయితే ఈ కోర్స్ అనేది ప్రిపేర్ అయితే చేయడం జరిగింది సో అర్థమైందా ఇలా అయితే చేయడం అనేది జరిగింది అనమాట సో కాబట్టి ఇలా నీట్గా తీసుకోవడం జరిగింది సో దీనికి సంబంధించి ఈ కోర్స్ ఎన్రో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను దానికి సంబంధించి కోర్స్ సంబంధించి జాయిన్ అవ్వండి జస్ట్ వన్ హండ్రెడ్ రూపీస్లో మనం అయితే ప్రొవైడ్ చేస్తున్నాము ఈ ఫ్యాక్టర్స్ అన్ని మీరు కన్సిడర్ చేయండి ఎందుకంటే ఈ సబ్జెక్ట్ అనేది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది ఖచ్చితంగా కాంపిటీషన్ డిసైడ్ అయ్యే సబ్జెక్ట్ ఇదే అనమాట రేపు మీకు మెయిన్స్లో తర్వాత దీనికి సంబంధించి ఏమైనా బుక్స్ ఉన్నాయా సో ఏపీఎస్టీకి సంబంధించి సో మనకి రెఫరెన్స్ బుక్స్ ఉంటాయి కదా సో రెఫరెన్స్ బుక్స్ ఎలాంటి మీరు రెఫర్ చేయొచ్చు సో ఎలాంటి రెఫర్ చేయొచ్చు అయితే ప్రాబ్లమ్ ఏంటంటే లాస్ట్ టైం మీకు ఆ గ్రూప్ టూకి సంబంధించి ఫిలిమ్స్ ఎగ్జామ్ జరిగింది ఐడియా ఉందా సో ఫిలిమ్స్ చూస్తారు కదా ఎంత టఫ్గా ఉన్నదో స్టేట్మెంట్స్ అనేవి ఎక్కువగా అడిగి ఇండియన్ సొసైటీ అనేది ఎక్కువ అడగడం కానీ అడిగే విధానం కానీ చాలా టూ మచ్ డిఫికల్ట్ అయింది అనమాట సో ఈ డిఫికల్టీ లెవెల్ ఫేస్ చేయాలంటే ఖచ్చితంగా మీరు బుక్స్తో పాటు ఒక మాడ్యూల్ అంటే తీసుకోండి సో నేను నా దగ్గరే జాయిన్ అవ్వండి అని నేను చెప్పట్లేదు ఖచ్చితంగా మాడ్యూల్ తీసుకోండి బయట ఎక్కడ మీకు ఏపీ హిస్టరీకి సంబంధించి చెప్తూ ఉంటే మెంటర్స్ అనేవి చెప్తూ ఉంటే మాడ్యూల్స్ ఒక రెఫర్ చేయండి మీరు రెఫర్ చేయండి మీకు మెంటర్స్ అనేది ఉంటారు కదా సో వాళ్ళకి సంబంధించిన కోర్సెస్ అనేవి రెఫర్ చేయండి ఖచ్చితంగా ఏపీ హిస్టరీ మీద ఎక్కువ ఫోకస్ చేయండి డిసైడింగ్ ఫ్యాక్టర్ సబ్జెక్ట్ అనమాట చాలాసార్లు చెప్పాను నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కాబట్టి మీరు బయట మోడల్స్ అనేవి తీసుకోండి చాలా బాగుంటాయి సో మన మోడల్ కూడా మనం కూడా తీసుకొచ్చాము సో మన దగ్గర చూడండి డెమో క్లాసెస్ ఉంటాయి అందరికీ కూడా డెమో క్లాస్ ప్రొవైడ్ చేశాను ఇవ్వనమాట సో ఇప్పుడు మనము అసలు ఈ దీనికి సంబంధించి బుక్స్ ఉన్నాయి సో ఏపీ హిస్టరీకి సంబంధించి బాగా సక్సెస్ ఉన్నటువంటి బుక్స్ అనమాట సో రెఫరెన్స్ మామూలుగా రెఫరెన్స్ బుక్స్ మీరు ఎక్కడైనా సరే కోచింగ్ తీసుకున్నా మోడల్ తీసుకున్నా ఖచ్చితంగా మీ దగ్గర రెఫరెన్స్ బుక్స్ అయితే పక్కా ఉండాలన్నమాట ప్రతి ఒక్కరి దగ్గర రెఫరెన్స్ బుక్స్ ఉండాలి సో తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను సో ఫస్ట్ అయితే ఇంగ్లీష్ తెలుగు మీడియం గురించి చూద్దాము సో తెలుగు మీడియం గురించి మనం చూస్తే ఎక్కువగా చదివే బుక్ వచ్చేసి జోగి నాయుడు సో జోగి నాయుడు బుక్ అనేది ఎక్కువ చదువుతూ ఉంటారు సో నెక్స్ట్ వచ్చేసి కరీం సార్ సో ఈ రెండు బుక్స్ అనేది తెలుగు మీడియంలో సో తెలుగు మీడియంలో ఎక్కువగా చదువుతూ ఉంటారు తెలుగు మీడియంలో మనకు కనిపిస్తూ ఉంటాయి సో తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం చూసుకుంటే విజ్డమ్ పబ్లికేషన్స్ సో విజ్డమ్ సో విజ్డమ్ పబ్లికేషన్స్లో సయ్యద్ అనమాట సో సయ్యద్ బుక్ ఉంటుంది సో సైన్ ఇండియాకి సంబంధించిన ఆయన సయ్యద్ బుక్ ఇది కూడా చాలా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి ఇంగ్లీష్ మీడియం సో రిమైనింగ్ నేను ఏ బుక్స్ కూడా రిఫర్ చేయను ఈ మూడు బుక్స్ మాత్రం రెఫర్ చేస్తున్నాను ఏపీ హిస్టరీకి సంబంధించి ఈ మూడు బుక్స్ మాత్రమే బాగా సక్సెస్ రేట్ అనమాట నీట్గా సక్సెస్ రేట్ ఉన్నాయి అయితే మాకు ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు మీడియం అయినా పర్లేదు ఏ బుక్ అయినా చదువుతామంటే ఎక్కువ మంది చదివే బుక్ వచ్చేసి జోగి నైన్ అనమాట ఎక్కువ మంది బుక్స్ చదువుతున్నారు సో అన్ని ఫ్యాక్ట్స్ మేము కవర్ చేయలేము తెలుగు మీడియం కొంచెం డైరెక్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్గా కంటెంట్ కావాలనుకుంటే కరీం సార్ బుక్ అనేది బాగుంటుంది అసలు మాకు తెలియ అర్థం కాదు ఇంగ్లీష్ మీడియం అంటే ఇది ఒక బుక్ అనమాట సో ఈ విధంగా అయితే ఉన్నాయి సో మన కోర్స్ కూడా చూడండి ఒకసారి చాలా చాలా ఉపయోగపడుతుంది జస్ట్ వన్ రూపీస్ మాత్రమే మనం ఇస్తున్నాము చాలా నీట్ గా ఉన్నాయి చాలా క్లాస్ వరకు ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాము రిమైనింగ్ క్లాస్ కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాం దానికి సంబంధించి కూడా ప్రతి కాన్సెప్ట్ కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది నీట్గా శాతవానికి సంబంధించి కావచ్చు అన్ని కూడా మీరు మన యాప్ లో ఉంటాయి చూడండి డిస్క్రిప్షన్లో ఉంటాయి అలానే దీనికి సంబంధించి మనం ఒక షీట్స్ కూడా తీసుకొచ్చాం సో మెయిన్స్కి సంబంధించి ఒక టెస్ట్ సిరీస్ కూడా తీసుకొచ్చాము చాలా చాలా మంది ఇప్పటికే ఎన్రోల్ ఉన్నారు తక్కువ ప్రైస్లో ప్రొవైడ్ చేస్తున్నాం మన టెస్ట్ సిరీస్ అనేది చాలా తక్కువ ప్రైస్లో ఉంటాయి మన టెస్ట్ షీరస్లో దీనికి విత్ డీటెయిల్ ఎక్స్ప్లెషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము దీనిలో స్ట్రాటజీ సో దీనికి ఒక మెయిన్ స్ట్రాటజీ వచ్చేసి టువల్ ప్లస్ టువల్ ప్లస్ ఫోర్ ప్లస్ ఫోర్ అనమాట సో అంటే ఇక్కడ వచ్చేసి పన్నెండు సెక్షనల్ టెస్ట్లు ఉంటాయి ప్రతి సబ్జెక్ట్కి మూడు సెక్షన్ టెస్ట్ ఉంటాయి నాలుగు వచ్చేసి రివిజనల్ సబ్జెక్టులు నాలుగు సబ్జెక్టుకి నాలుగు రివిజన్ సబ్జెక్ట్ రివిజన్ ఉంటాయి తర్వాత ఇక్కడ వచ్చేసి ఫుల్ టెస్ట్ అనమాట సో ఫుల్ టెస్ట్లు నాలుగు ఉంటాయి అంటే పేపర్ వన్ రెండు పేపర్ టూ వచ్చేసి రెండు ఉంటాయి అనమాట ఇలా మనం ఒక ప్లాన్గా తీసుకొస్తున్నాం ఈ టెస్ట్ సీస్కి మనము కరెంట్ అఫైర్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నాం అన్నమాట కరెంట్ అఫైర్స్ కూడా ఫ్రీగా అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో కాబట్టి ఒక్కసారి మన కోర్స్ అనేది రెఫర్ చేయండి చాలా చాలామంది ఎన్రోల్ అయి ఉన్నారు సో నిదానంగా అవుతూ ఉన్నారన్నమాట ఇప్పుడు పోస్ట్ పడవడం వల్ల ఇంకా చాలా మంది ఎన్రోల్ అయ్యారు నీట్గా కాన్సెప్ట్ అనేది అర్థం విధంగా కాన్సెప్ట్స్ ప్రకారం కావచ్చు అంటే మీకు క్వశ్చన్స్ అనేది టఫ్గా వచ్చినా ఈజీగా వచ్చినా డిఫికల్టీగా వచ్చినా ఎలా వచ్చినా సరే యావరేజ్గా వచ్చినా సరే మీరు వాటిని బీట్ చేసే విధంగా మనమే తీసుకోవడం జరిగింది సో ఏపీస్టీకి సంబంధించిన టెస్ట్లు కూడా ఈ కోర్సులో నేను పెడతాను ఈ కోర్సులో ఏపీఎస్టీకి సంబంధించి ఒక రెండు టెస్ట్లే కూడా కండక్ట్ చేస్తాను ఈ కోర్సులో కాబట్టి జస్ట్ వన్ నైన్ రూపీస్లో ప్రొవైడ్ చేస్తున్నాము సో ఇప్పుడు ఆఫర్లో ఉందన్నమాట ఈ కోర్స్ అనేది ఎవరైనా ఏపీఎస్టీకి సంబంధించి డిఫికల్టీ ఫేస్ చేస్తూ ఉంటే జాయిన్ అవ్వండి మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది ఒకవేళ మన కోర్సే కాదనుకున్న మీరు బయట జాయిన్ అవ్వండి ఎందుకంటే ఇంతలా చెప్తున్నాను ఏపీఎస్టీ స్ట్రీన డిసైడింగ్ ఫ్యాక్టరు సో డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి చూసుకోండి ఓకేనా ఇది ఓవరాల్గా దీనికి సంబంధించింది సో దీంతో పాటుగా రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా మాడ్యూల్స్ అన్ని కూడా మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో ఉంటాయి డిస్క్రిప్షన్లో ఇచ్చాను అక్కడి నుంచి మన యాప్ను డౌన్ చేసుకోండి అలానే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను సో ప్రతిరోజు మనం ప్రశ్నలు పెడుతూ ఉంటాం ఏపీఎస్టీకి సంబంధించి కావచ్చు గ్రూప్ టూ మెయిన్స్ గ్రూప్ వన్కి సంబంధించి అన్ని కూడా క్వశ్చన్స్ అనేవి పెడుతూ ఉంటాం అవి కూడా ఆన్సర్ చేయండి క్విక్ అప్డేట్స్ అనమాట ఏమైనా ఉన్నా కూడా అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటామో అవి కూడా ఫాలో అవుతూ ఉండండి కీప్ వాచింగ్ కీప్ అని నేను మీ శివన్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ సో మచ్